नर्मेट मंडलंलोनी हनुमंतापुरं ग्रामंलो एंपीपी तेजावत गोवर्धन आध्वर्यंलो बीआरएस नायकुलु प्रजा प्रतिनिधुलु बीआरएस पार्टी कार्यालयान्नि प्रारंभिंचारु। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు తెలుపుకోవడానికి కార్యకర్తల మధ్య స్నేహభావం పెంచడానికి పార్టీ కార్యాలయం ఒక మంచి వేదిక అని ప్రతి గ్రామంలో కూడా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు। ఈ 3-4 గ్రామాలకు వచ్చే వారందరూ కూడా ఇది ఒక వేదికలాగా మనం కూర్చొని మాట్లాడడానికి పార్టీ మీటింగ్ లేక గాని వెళ్ళడానికి ఏ అవకాశాలు ఉన్నా కూడా మాట్లాడుకోవచ్చు। రేపు మనం ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మండలంలో కూడా ఇంకా కూడా పార్టీ కార్యాలయం స్టార్ట్ అయితే ఇంకా బాగుంటారన్న ఉద్దేశం మనకి ఎక్కడో వెళ్ళి ఉండకుండా మనకే ఒకటి ఆఫీస్ ఉంటే మన సొంత ఇల్లు లాగా ఉంటది। పార్టీ అంటే మన సొంత ఇల్లు। అదే విధంగా మనందరం కూడా ఇక్కడ ఏదున్నా మాట్లాడుకోవాలి। బయటికి వెళ్ళమంటే మన పనేంది మన పార్టీ కోసం పార్టీ చేస్తున్న పనులేది ఇవన్నీ కూడా మన ప్రజలు ఎవరి ఇళ్ళలో కూర్చున్నా ఇబ్బంది రోడ్ల మీద కూర్చున్నా కూడా ఇబ్బంది మనకు మంచి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నది। పార్టీ కార్యాలయం అనేది గతం నుండి రాజకీయ పార్టీలలో ఆనవాల్సి అది మరి గోవర్ధన్ తుదరనే మేల్కొని హనుమంతపురం యొక్క జంక్షన్లో 3 గ్రామాలకు మధ్యలో ఉంటుంది। మంచిగా ఈ యొక్క పార్టీ కార్యాలయం రావడం అనే ఆలోచన చక్కటి ఉద్దేశం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అందరము రానున్న ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి ఐక్యతంగా ఉండి ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొని మన పై చేయి పోయే విధంగా కలిసికట్టుగా అందరి పరిధిలో హనుమంతపురం మల్కపేట బొమ్మకూరు ఈ 3 ఊర్ల ఎంపీటీసీ పరిధిలో ఏ కార్యక్రమం అయినా కూడా కొంచెం కార్యకర్తలు ఒక దగ్గర కూర్చోవడానికి కానీ ఒక దగ్గర ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది। దాని ఆలోచనతో ఈరోజు హనుమంతపూర్ ఎంపీటీసీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ 3 ఊర్లకు గాను మండలం అంతా ఏ ఊరిలో వచ్చినా స్వాగతిస్తాం కాలనే లేదు। ముఖ్యంగా ఈ 3 ఊర్ల అసౌకర్యంగా ఉన్నది కార్యకర్తలు కూర్చోవడానికి పార్టీ కార్యక్రమాలు జరపడానికి కాబట్టి ఈరోజు ఈ షటర్ని కిరాయికి తీసుకొని పార్టీ కార్యాలయానికి ఇలా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది। ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు